यड्लपाटी वेंकटराव तेलुगु राष्ट्राल राजकीय चरित्रलो सीनियर मोस्ट पॉलिटिशियन एम्मेल्येगा उम्मडी एपीलो मंत्रिगा राज्यसभा सभ्युलुगा तेलुगु राष्ट्राल अभिवृद्धि कोसम एंतो कृषि चेशारु यड्लपाटी एंजी रंगा नुंचि मोदलु इप्पटि चंद्रबाबु वरकु अंदरि नेतलतो कलिसि पनिचेसिन राजकीय कुरुवृद्धुडु 1951 नुंचि 2020 वरकु नान स्टाप पॉलिटिशियन వయసులోనూ ఎప్పుడో సెంచరీ దాటేశారు ఎడ్లపాటి. ఇవాళ ఎడ్లపాటి 102వ పుట్టినరోజు సందర్భంగా ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఎడ్లపాటి అంటే తెలుగు రాజకీయాల్లో తెలియని వారుండరు. ముచ్చటగా మూడు తరాల నేతలతో ఆయన రాజకీయ సంబంధాలు కొనసాగించారు. ఇప్పుడు ఆయన వయసు 102 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ప్రజల కోసమే తపిస్తుంటారు. నేటి యువతకు నవతరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా ఆయన జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శప్రాయమే. ఎడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని బోడపూడు గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు రాఘవమ్మ, ఎడ్లపాటి వెంకట సుబ్బయ్య. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బిఏ చదివి 1941 చెన్నైలో లా చదువుతూ అందులో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత న్యాయవాద వృత్తిని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అదే సమయంలో అలవేలు మంగమ్మను వివాహం చేసుకున్నారు ఎడ్లపాటి. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీ రంగాకు ముఖ్య అనుచరుడిగా ఆయనతో కలిసి అడుగులు వేశారు. ఎన్జీ రంగాతో కలిసి 1951 కృషికార్ లోక్ పార్టీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ తర్వాత 1967 శ్రీ రాజగోపాలచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ తరపున వేమూరు నియోజకవర్గం నుంచి 1967-1972 ఎన్నికలలో గెలుపొందారు. 1972 కాంగ్రెస్ ప్రభంజనంలో దేశమంతా స్వతంత్ర పార్టీ ఓడిపోతే కోస్తా జిల్లాల మొత్తం మీద ఈయన ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్లో చేరి మళ్లీ వేమూరు నుంచి గెలుపొంది మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ప్రణాళిక న్యాయశాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఎడ్లపాటి. టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలోనూ మినిస్టర్గా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్గా కూడా సేవలందించారు. రైతులన్నా వ్యవసాయమన్నా ఎడ్లపాటికి అమితమైన ప్రేమ. అందుకే రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. వ్యవసాయంలో అన్నదాతలకు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, శతాధిక రాజకీయ కురువృద్ధుడిగా ఎడ్లపాటి అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఎడ్లపాటి ఇప్పటి రాజధాని ఇష్యూపై కూడా తన వాదన జనానికి వినిపించారు. ఈ వయసులో కూడా ప్రజా సమస్యలపై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేశారు. ఎక్కడ ప్రభుత్వం మారితే రాజధానులు మార్చలేదన్నారు. పరిశ్రమల ద్వారానే అభివృద్ధి సాధ్యం తప్ప రాజధానుల వల్ల అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా 1950 నుంచి ఇప్పటి వరకు చైతన్యవంతమైన రాజకీయ నేతగా ఎడ్లపాటి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు ఎడ్లపాటి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పారు పలువురు రాజకీయ నేతలు. 2 ఏళ్ల క్రితం మీ 100వ పుట్టినరోజు వేడుకకు హాజరై మీ ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ వయసులో కూడా పార్టీ కోసం, రాష్ట్ర రాజధాని అమరావతి కోసం మీరు చూపిస్తున్న తపన అభినందనీయమంటూ ట్విట్టర్లో విషెస్ తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా సీనియర్ రాజకీయ నేతగా తెలుగు ప్రజల అభ్యున్నతికి సేవలందించిన ఎడ్లపాటికి ప్రైమ్ నైన్ చెబుతోంది బర్త్డే విషెస్. మీరు మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటోంది.